గ్రీవస్థ విభీషణయువరాసూతో జాంబవాన్ మధ్యసరోజకోమరుచిం రామం భజే శ్యామలం సభా వేదికనలంకరించి ఉన్న మహావిద్వాంసులు అనేక రంగస్థలాల్లో అనేక వేదికల్లో అనేక శాఖల్లో అనేక భాగాల్లో అనేక సంస్కృతుల్లో అనేక ప్రదర్శనల్లో అనేక రచనల్లో అనేక వివేచనల్లో అఖండమైన అద్భుతమైనటువంటి స్థానం సంపాదించిన వారు ఏ టూ జడ్ ఈ మిక్కిల్లే భమిడిపారి వరకు మిక్కిల్లేనంటే ఆయన మిక్కిలే కాచి వడబోసి ఉద్యమాలు సాహిత్యాలు నాటకాలు నాటకీయ చరిత్రలు అభినయాలు సినిమాలు నాటకాలు ఓ ఒకటేమిటి నా చిన్నప్పటి నుంచి అంటే నాకంటే ఒక ఎనిమిదేళ్ళు పెద్ద అది ఒక లెక్క ఆయన రావటం మీద అసూయ ఉంది నాకు ఆయన లేకపోతే వీళ్ళందరికంటే నేను పెద్ద అని చెప్పుకునేవాడిని ఆ క్రెడిట్ పోయింది ఇప్పుడు ఆయన తర్వాత నేను పెద్ద అని ఏదో సాటిస్ఫాక్షన్ ఇక వారు ఉన్నారు సంగీత సాహిత్యాలని మధించి తమ మేధస్సుతో పరిపక్వం చేసి సమన్వయం చేసి విశ్లేషించి అన్నమయ్య పదాల నుంచి క్షేత్రయ్య పదాల నుంచి త్యాగరాజు దగ్గర నుంచి ఏది వదలక వారికి అది కవిత్వం పారంపర్యంగా వచ్చి పొడిగి పుచ్చుకున్న విద్య కొత్తదేం కాదు ఇక గుమ్మడి వారు ఉన్నారు ఆయన ఇందాక చాలాసార్లు చెప్పారు కదా విలనా హీరో లేకపోతే ఇదే కూడా ధర్మరాజా అధర్మరాజా గూండా గూడుపుట ఏమిటో అన్ని పాత్రలను సమంగా స్థాయి భావం ఉన్నారు నాటకంలో నాకు నాటకాలు పిచ్చి ఎక్కువ రేండి అందుకని చెబుతున్నాను స్థాయి భావంతో రస సృష్టి అవుతుంది ఆ స్థాయి భావంలో తన్మయత్వం పొందుతాడు ఆ తన్మయత్వం పొందితే నిజంగా వాడు తన్మయత్వం పొందితే ఇంకా వాడి పిచ్చిక్కుపోతుంది ప్రజలు తెచ్చిపోతారు వాడు తన్మయత్వంలో మనల్ని తన్మయత్వంలోకి చేసి చేర్చి తీర్చి కూర్చి పేర్చి మార్చి అద్భుతం చేయాలి అది గుమ్మడి వారికి సుమ్మడి సొమ్ము అయ్యి ఇక చీఫ్ గెస్ట్ ఉన్నారు ఆయన అన్నీ చెప్పేశాడు నాకు అది ఇప్పుడు పెద్ద బాధ నేను ఏది ఎత్తుకుందామంటే ఆయన ఎత్తుకున్నాడు ఏమిటి ప్రతిభ అంటే చెప్పేశాడు పురస్కారం ఉంటే చెప్పాడు సనాతనం ఉంటే చెప్పేశాడు అదో పెద్ద చిక్కు మా దెబ్బ మా మీదకి వచ్చాడు ఏమిటని సనాత్ సనాతన తమ భాష్యకారులు చక్కగా నిర్వచించారు విష్ణు సహస్రనామం సనాత్ సనాతన తమ సనాతన అంటే అరసలు అర్థం ఏమిటి వారే చెప్పారు ఓ మాటలో శాశ్వతమని సరిగ్గా ఈక్వల్ అలాగే అర్థం చెప్పారు వ్యాఖ్యాతలు సనాతన సదా ప్రసిద్ధ సదా ప్రసిద్ధమైనది ఏమండి కాలం మారింది ధర్మం మారింది మారదు కాలం మారిందండి మా తాతయ్య నాయనం ఏమండి కాలం మారింది కాలం మారిందంటే ఏం మారింది नी हेबिट्स मार्नई आलोचन मार्नई मो मौ, मोरल मार्नई पद्धत माराई नारच मारेमी मारने देदो अदिधर्म चोदना लक्षणोर्धो धर्म ध्रियत धर्म न जातु काम भयान लोभा धर्म जह्याजी जीवितस्यापि हेतु तो। ఎప్పుడూ మారనిది ఎప్పుడు వదరకూడనిది అది ధర్మం అదే సనాతనం ఆ సనాతన ధర్మ సంరక్షణ ప్రబోధ ఆచరణ ఉద్దీపన ప్రేరణల కోసమే ఈ సంస్థను మా శివానందమూర్తి సద్గురువులు తయారు చేశారు ఇది వారి అద్భుతమైన ప్రయత్నం సమాజంలో ఎన్నో పనులు చేస్తున్నారు దీన్ని జాగ్రత్త చేయటం లేదు చూశారుగా ఇక్కడ ఉన్న మహానుభావులు కొండలరావు గారు వారి ధర్మపుత్రి వా భమిడిపారి వారంటే హాస్యం వారి పుట్టిల్లు భమిటిపాటి అంటే హాస్య బ్రహ్మ ఆయన కళంలో ఎటు తిప్పినా హాస్యమే పలుకుతుంది అది తమాషా భమిటిపారి వారి సొత్తు హాస్యం అంటే మనకు ఆయుష్కరం ఆరోగ్యం ఆనందాయకం అపహాస్యం కాదు ఈనాడు వారన్నట్లు హాస్యాలు హాస్యాలు అంటారు ఓడు గోచిబెట్టు పోయి గుర్తాడు ఓడు వాడిని తలుతూ ఉంటాడు తంతే ఓడు పడుతూ ఉంటాడు ఇది హాస్యమా అపహాస్యమా అపహాస్యమా ఎందుకయ్యా పిచ్చి నియంత్ర పిచ్చి వాళ్ళు గారు సమాజం అనుకోవాలి ఆ ప్రొడ్యూసర్లు ఆ డైరెక్టర్లు ఆ యాక్టర్లు భోక్టర్లు డాక్టర్లు టాక్టర్లు వాళ్ళకు ఆ జ్ఞానం కలగటంలే పరిపక్వమైనటువంటి ఇటువంటి వాళ్లకు ఇప్పుడు సన్మానం పురస్కారం దీనికి అర్థం ఏమిటో తెలుసా అండి కాలము మారిపోయినది విత్తనాల కొంచాలిన వారు లేరు ఈ ప్రముఖుల్ని మనం పోగొట్టుకుంటే మళ్ళీ ఈ స్థానం ఫిలప్ ఏది తయారు కావాలి సమాజంలో యువకులను నడువు కట్టాలి ప్రతి వారిలో ఉద్బోధం కలగాలి ఉత్తేజం రావాలి మీరంతా ఇలాంటి కవులై ఇలాంటి విద్వాంసులై ఇలాంటి పురస్కారాలు సంపాదించడానికి ప్రయత్నించాలే దీనికి అద్భుతమైన సందేశం ఏటా ఒకటి రెండు మూడు సమయాలు పెట్టి శివానందమూర్తి గారు ప్రజల్లో ప్రేరణ చేస్తున్నారు ఇది ఎవరికో చెయ్యి చెయ్యని చెప్పడం కాదు వారు చేస్తూ చూపిస్తున్నారు ఇది మనకు మార్గదర్శం ఇది లోకానికి క్షేమం ఇది శుభంకరం ఇది కళలు విద్యలు ఆ సమస్తమైన విజ్ఞానాలు పడిపోకుండా చెడిపోకుండా పాడైపోకుండా ఉండటానికి వీలయ్యింది ఏమయ్యా పేపర్లో నీకు రామాయణం అన్నారు ఇక్కడికి వచ్చి మొదలు మొదలుపెట్టావేమిటి అనుకుంటారేమో రామాయణం అంటే అంతా ఇదేనండి అది అర్థం చేసుకోవాలి మనం రామాయణం ఎవరో ముసలమ్మలకో ఒత్తులు చేసుకునే వాళ్ళకో ఇంట్లో పని లేని వాళ్ళకో డిస్టర్బెన్స్గా ఉండి అల్లరి చేసే పోరగాళ్ళని తీసుకెళ్ళి ఆ పురాణం చెప్పే పంతుల మీద పెట్టరా గుళ్ళోకి పోరాదా ఇక్కడెందుకు తెచ్చావు అనకుండా అట్లాంటిది కాదండి పరులకి కాని దైవమనుభావము మా రఘురామమూర్తికి ఏ నరుడ నటన్న భావమే మనంబున అయ్యభిమానముంటచే రు కుదార జీవన మహత్వము ఇంత అనుగ్రహించే తా దైవమేని మునుపెన్నడు ఇట్టి మునుపెన్నడు ఇకృపా సహిష్ణుత మాధవ పెద్ద బుచ్చుచుంద్రరామశాస్త్రి గారి భద్రం పరులకగాని దైవమను భావము తనకు మనుష్యుడని భావం ఏమి రామా నువ్వేమిటయ్యా ఇలా చేశావు నేనంటే ఏమిటి ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం నేను మనుష్యుని అనుకుంటున్నా కనుకనే మానవ జీవిత సందేశం అంతా చూపించారు రామాయణం యుగాలు మారచ్చు యావచ్చ యావత్ యావత్సాగరా యావన్ నక్షత్రాని పో ఇది రజరామరమై శాశ్వతమై నిత్యమై పుష్టమై తుష్టమై నీ రామాయణం ప్రవర్తిస్తుందని బ్రహ్మగారు అనుజ్ఞయించాడు రామాయణం పోతే మానవత్వం పోయినట్టు ప్రతి మానవుడికి రామాయణం కావాలి ప్రతి ధర్మం మూడు రకాలన్నారు రామాయణానికి ఉపయోగం ఉపనిషత్తులో చెప్పారు ఐశ్వర్యము రామ పూజనాత్ రాముణ్ణి భగవంతుడని సర్వేశ్వరుడని రశ్చ అశ్చ ఆశ్చ రాహ తాన్ అమయతీతి అర్థాలు చెప్పొద్దున్నారు మా మిక్కిలేని వారు అయినా ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను రా అంటే త్రిమూర్తి స్వరూపం ఆ పరమేశ్వరుణ్ణి పూజించి మీకు ఆదర్శం ఈ ప్రతి శ్రీ శ్రీరామనవమి నాడు ఇక్కడ సద్గురువులు వచ్చి పూజిస్తున్నారంటే మీ అందరికీ మార్గదర్శనం రాముణ్ణి వరవోకండి రాముణ్ణి పూజించారో ఐశ్వర్యం రాముడిచ్చే ఐశ్వర్యం ఎవడు ఇవ్వడండి కృష్ణయ్యను నమ్ముకున్నారో మీ దగ్గర ఏదన్నా ఉంటే కాజేస్తాడు ఎస్యానుగ్రహం ఇచ్చాము తస్య విత్తమరామ్యం నేను అనుగ్రహించాలంటే నీ జేబులో పాకెట్ పని తాగేస్తా అన్నాడు ఎన్ను పడ్డ ఆశ్రయించారో ఆపదాం అపహర్తారం దాతారము సర్వసంపదాం సర్వసంపదాం కాళ్ళ మీద పొడ్డాడు వాడు నీవే తప్ప లేదన్నాడు అరే లక్ష్మణ బిందెడి సముద్ర నీళ్లు తీసుకురా వీణ్ నెత్తిన వీళ్ళు లంకాధిపతి అయినాడు బొమ్మన్న క్షణంలో ఆశ్రయిస్తే ఆపన్నుడై వచ్చి ఆశ్రయిస్తే సకృదేవ ప్రపన్నాయ అనుగ్రహిస్తాడు రామ ఐశ్వర్యం కలుగుతుంది రెండోది ఆయన చరిత్ర మనం చెప్పుకుంటే ఏమవుతుంది ముఖ్యమైందండి ఇది తచ్చరిత్రము చరిత్రాయ నీ క్యారెక్టర్ బాగుపడుతుంది ఇప్పుడు పిడివాదం ఉందండి సమాజం బాగుపడాలంటాడు సమాజం బాగుపడాలి సమాజం బాగుపడాలంటే పూలన్నీ బాగుంటే దండ బాగుంటుంది దండ బాగుండాలండి పూలన్నీ కూడిపోవాలంటే సమాజం అంటే ఇండివిజ్యువల్ కెపాసిటీలో ప్రతి వ్యక్తికి ధర్మం చెప్పింది ప్రతి వ్యక్తిలో రావాలి హింసాభావం పోవాలి మాత్సర్యం పోవాలి దుర్యోధనుడు ఎలా పరిపాలిస్తున్నాడు రా అని అడిగాడు ఓ చారుణ్ణి ధర్మరాజు భారవిలో చూపిస్తాడు నీ మీద కాంపిటీషన్తో ఇప్పుడు బ్రహ్మాండంగా పరిపాలన నదర్శంగా పెట్టుకున్నా పోటీకైనా గొప్పగా పరిపాలిస్తున్నా ఎంత సంతోషం అన్నాడు సత్రాభ ప్యగుణారోపహ ఇవాళ ఏంలే నువ్వు సీట్లో కూర్చున్నావు నేను పడేటా నీ దుర్భాషలని మాట్లాడటం నీ ముడ్డు కింద ఖర్చు ఎట్లా లాగాలి నీ మీద లేనిపోని అభాండాలు దుమ్ము ధూళి బుజద డ్రైనేజీలో అంతా తట్టలతో తెచ్చి నెత్తిరియాలి అది నేనెత్తినంతుందో చూడడు వెనక్కి తిరగడిగా మనుష్యుడు ఈ భావం పోవాలి సమాజహితం కోరాలి పరస్పర ప్రేమ చూడాలి ఎప్పుడు చూస్తావు రామో రామో రామ ఇతి ప్రజానామభవన్ కథా ప్రభుత్వం అంటే చాలా తేలిగనుకుంటారు ప్రభుత్వంలోకి వెళ్ళేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకని రాజ్యాంతే నరకం ధృవం పొయ్యిడ అంటే నీకు నరకం మిగులుతుందన్నాడు ఎందుకని పొరపాటు చాలా తప్పులు చేస్తావు ఆ తప్పు చేయకుండా ఉండాలి చూడండి ఒక్కటే మాట ఇవాళ మీకు సీరియల్లో నాటకాల్లో సినిమాల్లో నేనే మా పిచ్చి సీతమ్మను కాదు పెళ్ళాన్ని సందేహించి చాకలి వాడి మాటలకు పంపించిన పిచ్చిరాముడు కాడు సమాజం మారింది ఏమిటి మారింది గోంగూర వీడేం మారాడు పెళ్ళాం మీద అనుమానంతో పంపించాడా పెళ్ళం మీద సరిపడగా పంపించాడా సరిపడగా పంపిస్తే సెకండ్ మ్యారేజ్ చేసుకునేవాడేగా వెంటనే మ్యారేజ్ బ్యూరోకు రాసేస్తే వచ్చేసే సంబంధాలు రాముడికి రావటానికి అట్టాగే పడున్నాడే పాపం పైగా అశ్వమేధం చేస్తూ కూడా ఆమె ఫోటోయే పెట్టుకున్నాడే కాబట్టి ఆయనకు నిజంగా ఆమె మీద కనుక ఏదైనా దోషబుద్ధి ఉంటే ఎవరైతే పెళ్ళాలన్నట్టు పంపిస్తాడండి ఇవాళ పంపిస్తారా ఇవాళ పెద్ద పొజిషన్లో ఉన్నవాడు నీ ఓ మహాపతి మహాపతివ్రత సావిత్రి దానికోసం సినిమాలు కూడా తీస్తాడు డబ్బు పెట్టి మా వీడంత మహాపతి వరత ఉందా అని చెప్పుకుంటాడు వీడు ఒక్క చాకని వాడు ఏదో తాగన్నాడు అది కూడా ఇన్ఫర్మేషన్ సెక్షన్ వారు పంపించారు వేగుల వారిని అన్నీ పెంచారు ఏదో ఒక్క చిన్న పొరపాటు మాట వచ్చింది ఆ మాటను ఇన్వెస్టిగేషన్ చేశారు ఉత్తరాఖండ్లో ఇదంతా ఏమయ్యా చెప్పమని ఆ ఏం లేదండి ఏం లేదండి ఆ ఏడుస్తున్నాడు ఏముంది చెప్పడు ఏ మాట అయినా చెప్పాలి భూషణలు చెప్పేవాడు ద్రోహి ముఖప్రీతిగాడు దూషణైనా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి చెప్పు ఏమిటి చెప్పాడు లక్ష్మణ మీ వదల్ని ఆశ్రమాలకు తీసుకెళ్ళడం ఏమండి ఎవడో తాగుపోతూ చెప్పేస్తే పెళ్ళాన్ని వదులుతాడా ఇక్కడ పెళ్ళం మూడు కాదు మీరు బాగా ఆలోచించాలే రాజు ప్రజ డెమోక్రసీ ఈనాడు పెద్ద పెద్ద పేర్లు పెడుతున్నాం ప్రజాస్వామ్యం అంతా మీదే అని అంటాడు ఈ హింస తగ్గాలంటే మీరంతా లేవాలంటాడు వీడు ఎందుకో మరి పన్నులు విపరీతంగా వేస్తాడు ఈ దారిద్ర్యం పోవాలంటే మీరంతా పోను పోతేగా మాకు వడ్డీ రేటు తగ్గిస్తుంది ట్యాక్స్లు పెంచిదివి ఫలితానికి ట్యాక్స్ ఆయ్ కూర్చుంటే ట్యాక్స్ ఆయ్ ఉపన్యాసానికి ఇంకా ట్యాక్స్ పెట్టలేదండో ఏదో ఒకటి భయపడుతున్నాం అందుకనే ఉపన్యాసాలు మానేస్తున్నా దీన్ని ఏమన్నారు రాముడు యొక్క ప్రభుత్వంలో పన్నులు విపరీతంగా బలవంతంగా ఎప్పుడు వసూలు చేస్తాడో ఆ రాజు యొక్క పతనం తప్పదన్నాడు ఖచ్చిత ఆయ సమృద్ధ అల్పహా వ్యయ ఖచ్చితం బడ్జెట్ బడ్జెట్ అంటారు ఏమిటి బడ్జెట్ పద్నాలుగు వేల తొంభై తొమ్మిది వందల నలభై నాలుగు వేల కోట్ల లోటు నీ తొమ్మిదిగా ఏమిటి అంకెలా గారిడీలా ఇంత లోటు ఏమిటి లోటు మీద ప్రభుత్వం ఏం చేస్తావు అగస్సుడు వెళ్ళాడు పెళ్ళాం లోపాముద్ర ఆమె చక్కని రాజకుమార్తె ఆమెతో పునఃసంధానానికి పట్టుకుంటే ఆమె అన్నది మా కొంచెం కోరికలు ఉన్నాయి నాదా కొంచెం మా నాన్నగారి దగ్గర ఉన్న స్థాయిలో బంగార పట్టెమంసం డబల్ కాటు మంచి సోఫా ఏసీ గీసీ అన్నీ ఉండాలని ఈ గడ్డం తప్పితే ఏముంది మన దగ్గర సరే అయితే సంపాదించొస్తా అన్నాడు బయలుదేరాడు భారతం అన్ని చోట్లా తిరిగాడు ఓ రాజు దగ్గరికి వెళ్ళాడు రాజు దగ్గరికి వెళ్ళేది వారన్నా ఏమయ్యా ఈ బడ్జెట్ అంతా ఉన్న లోటు బడ్జెట్ నీ బాగుందా లోటు బడ్జెట్ రాజు ఇంకుర్రా నా వింటరా నేను అడుక్కుంటా నీకు అడుగు పెడతా కావాలంటే బిచ్చం పెడతా బామన్నాడు వంశం వారు మద్రదేశం వారు ఇంకో రాజు ముగ్గురు రాజుల దగ్గరికి వెళితే ముగ్గురి తయారైనారు చా నేను చూపిస్తారమ్మని వాతాపి అనే రాక్షసుని చంపి వాడి దగ్గర ఉన్న ధనకోశాలు తీసి ఈ ముగ్గురికి పంచి నాకేం కావాలయ్యా ఋషి మా కోరింది కొంచెం డబల్ గాటు రెండు కుర్చీలు వారేస్తే డైనింగ్ టేబుల్ ఓ ఏసీ పెట్టేస్తే మా ఆవిడ సంతోషిస్తుంది ఉపాసన అయిన తర్వాత మామూలుగా ఆమె సంసారం చేసుకుంటాం ఇవన్నీ పడతాయి ఆవిడకు మాత్రం అదర్శుడు భూతాన్ని భూతాన్ని రాజు సంపాదన ఎలా ఉండాలి పుష్పే పుష్పే వికసించిన పుష్పం పుష్పం తోట మారి కోసినట్లు రేపు వికసించబోయే పుష్పాన్ని వాళ్ళ కొయ్యడు తోటమా అలా ప్రజల దగ్గర పన్నుండాలి దండనీతి ఆర్థిక శాస్త్రం సమస్తం కూడా చూపించాలి మహోత్సాహ స్థూల లక్ష కృతజ్ఞ వృద్ధ సేవక వినీత సత్వసంపన్న అదీర్ఘ సూత్రుతిమాన్ నుద్ర అపరుషార్మిక అవ్యసన ప్రాజ్ఞూర స్వరంధ్రగోప్త అన్వీక్ష్యాన్ దండనీత్యాన్ తథైవచ త్రయీ వార్త దండనీతి మూడు త్రయీ అంటే సమస్తమైనటువంటి ధర్మాధర్మాల యొక్క నిర్ణయం వార్త వ్యవహారం వ్యాపారం కృషి గోరక్షం వాణిజ్యం దండనీతి శిక్షా స్మృతి ఈ మూడు పగడ్బందీగా నడవాలి మనం ఈనాడు ఈ మాటలు ఎందుకు చెప్పుకుంటున్నాం అతి మధురమైన రామరాజ్యం మనకి ఎప్పుడైనా రావాలి రామా పరితోషిత రంగ దయాంతరంగ సత్సంగ ధరత్మజా హృదయ సారసభృంగ నిషాచ మాతంగ శుభాంగ భద్రగిరి దాశరథి కరుణా పరోనిధి చల్లగా కళ్యాణం చేయించుకున్నాడు ఇవాళ భద్రాద్రిలో రామయ్య మనం స్మరిస్తాం భావిస్తాం ఆలోచిస్తాం ఇది చాందసం కాదండోయ్ మూఢ నమ్మకం కాదు నమ్మకం నమ్మకం వేరు మూఢ నమ్మకం వేరు నమ్మిందల్లా మూఢనమ్మకం అనుకుంటే వీడు మూఢుడు అన్నమాట మూఢనమ్మకం అంటే స్పెల్లింగ్ ఎలా చెప్పాలంటే మూఢుల యొక్క నమ్మకం అంతేగాని నమ్మకం మూఢం కాదు విశ్వాసం ఉండాలి పరమేశ్వరుడు ఎందు విశ్వాసం మనకు చక్కగా శాంతి భద్రతలు కాపాడాలి ఇందాక మిక్కిలి వారు చెప్పారు ఈ జగత్తు ఇప్పుడు ఎలా ఉందో ఏ పరిస్థితిలో ఉందో తెల్లవారు లేస్తే ఆయన సభిషన్ చూశానన్నాడు అక్కడ కూడా హత్యలు దోపిడే ఇంకా విచిత్రం పెళ్ళాన్ని నరికిన భర్త భార్య భార్యను నరికిన భర్త ఇద్దరినీ నరికిన ఇరుగు వాడు స్నేహితుడుగా కొంపలో చేరి గుండం పెట్టినవాడు ఆ చూడండి కోటి లోపల పేజీలు అన్నారే భయంకరము ఇటువంటి భయంకరమైన విషాదకరమైన విపత్కరమైన వివేచనారహితమైన విద్వేషపూరితమైన దుష్టమైన రోజుల్లో మనం ఉన్నాం ఇక్కడ మనం చేసే పురుష ప్రయత్నం సమాజం బాగుపడాలి మంచి కళలు మంచి కవిత్వం మంచి సాహిత్యం మంచి ప్రవర్తన ప్రతి వాడిలో దయాదాక్షిణ్యం పరస్పర సహనం మత ద్వేష కుల ద్వేష వర్గద్వేష జన్మద్వేష ప్రాంత ద్వేష భాషా ద్వేష ఇంకా ఎన్నున్నాయో పంచాంగం చాలా పెద్దది ఇన్ని ద్వేషాలు మారిపోయి సుహృ సౌహృదయతతో సుహృద్ధర్మంగా మనం ఉండాలి ఉండాలంటే రాముణ్ణి చూచినారు వారి ఒక మంచి ఉత్సవం జరిగిందనుకోండి మర్నాడు స్వామివారు రామచంద్రమూర్తి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి బాబా మరిది చెల్లెమ్మా అక్క వదినమ్మా బాబాయ్ గారు అని పలకరించి ఆప్యాయతగా తన సంబరం వాళ్లతో పంచి వాళ్ళ సంబరాన్ని తాను పొంది ప్రజల్లో ఒకడై ప్రజలకు ధీటై ప్రజలకు ఆదర్శమై ప్రజలకు నడక చూపిస్తూ నడిచేవాట ఎవరన్నారు ఈ మాట మా అబ్బాయికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాను అది మంచిదా చెడ్డదా మీరంతా రూపముట్టేగా చేయలేరన్నారు అది డెమోక్రసా ఏదో రిగ్గింగో స్మగ్లింగు అట్లో ఇట్లో వచ్చి పది ఓట్లు అంత మాత్రం చేత మేమే వినాయకులు అనుకుంటూ కథానాయకులు అనుకొని ఇష్టం వచ్చినట్టు బిల్లులు పేస్ చేసి ఇష్టం నన్ను కూడా కోపడతారేమో క్షమించాలి ఇష్టం వచ్చిన ప్రవర్తన చేసేదా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాం ప్రజలంటే ఏమిటో తెలియదు ఎందుకండి మొన్న పార్లమెంటు అసెంబ్లీ అసెంబ్లీ నాకు ఓటు లేదు అరవై ఒకటిలో ఇల్లు కట్టుకొని ఉన్నవాడిని హైదరాబాద్ ప్రతి దాంట్లో ఉంది తీసేయాలని పీకేశాడు నా ఓట్లేదు అక్కడికి వెళ్తే లేవన్నారు నీ నేను బతిగా ఉన్నారా లేవయ్యా ఇంకో తమాషా ఒక చోట ఓటుకు వెళ్ళా వాడు తలకాయ ఉంచుకున్నాడు ఆఫీసర్ రాస్తున్నాడు రిక్షా తోలేవాడు ఇరవై ఏళ్ళవాడు వాడు మల్లా చంద్రశేఖర్ శాస్త్రి పేరు చెప్పి వాడు ఓటు తీసుకుంటున్నాడు వీడు వెళ్ళి ఆ డబ్బాలో వేస్తాడు వాణ్ణి పట్టుకున్నాను నేను కొంచెం వండి వాణ్ణిలా ఇంత దూరం పనిపోగొట్టు అని నేను వస్తే నా ఓటు వాడేస్తాడా ఏందా నువ్వు వాడిచ్చావంటే వీడి తలకా ఎప్పుడు ఇస్తాడు ఏ నాకేం పని అయ్యేవాడు ఎవడో నాకేం చేస్తాడు ఇవే ప్రజాస్వామ్యం ప్రతి ప్రజ ఏ మూల ఎవడు బాధపడతాడు ఒక సాకరి వాడు ఒక తాగి ఏదో వాడికి తోచింది కొంత ఎంతో భావనలో ఉండబట్టే ఆ కూత కూశాడు ఇప్పుడు రెండు రాముడి ముందున్నాయి పెళ్ళాం కావాలా రాజ్యం కావాల ప్రభువుగా ఉండాలంటే ప్రజాభీష్టం మీద నడవాలి భార్య కావాలంటే చక్కగా తీసుకెళ్ళి ఊటికో అక్కడికో వెళ్ళి ఫ్యామిలీ పెట్టుకొని ప్రత్యేకంగా కాపరం చేయవచ్చు ప్రజల కోసం భార్యను జగించాడు అది తెలియక నేనే రాముణ్ణి కాదు అనుమాన పనులు వెళ్ళాను వదలను అంటాడు వీరుగా మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ రేపు ఈ సమాజం ప్రసార సామాగ్రి అట్లా తయారైంది మనకు రాంగా చెప్పడం తల్లకిందుగా మాట్లాడటం ప్రజల కోసం జీవించాడు రాముడు ప్రజలే లేనన్నాడు అందుకే పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించాడు పదకొండు నెలలు ఉంటారో ఉండరో ఇప్పుడు ప్రభుత్వాలు ఎందుకని ప్రజాభిమానం రాముడు అరంగ్యానికి వెళుతున్నాడు అయోధ్య అంతా వెళ్ళిపోయింది బయలుదేరి అప్పుడు వెళ్ళి బతిడుకున్నాడు రామయ్యను ఆయన నా కోసం మీరంతా వెళ్ళండి రా వెనక్కి మీరు నా కోసం రావద్దు పద్నాలుగేళ్లల్లో వస్తా అన్నా వెంటబడ్డారు తమసా నదీ తీరం దగ్గర ఆ రాత్రి అందరినీ పడుకోనిచ్చి శ్రమార్థులవి పడుకున్న వాళ్ళని తెలియకుండా సుమంత్రుణ్ణి లేపి రథం అటు పోయినట్టు తిప్పించి ఇటులాగి ఇటుపక్క నుంచి తాను దండకారణ్యానికి వెళ్ళాడు ప్రజాభిమానం అంటే అది ప్రజాస్వామ్యం రామరాజ్యం ఈజ్ ఈక్వల్ టు ప్రజాస్వామ్యం ప్రజలే ప్రభువులు ప్రజలే కోరేవారు దశరథుడు పెట్టాడు క్యాబినెట్ మీటింగ్ అంతా అయిన తర్వాత సమా సమ సభలో పెట్టాడు నేను మా అబ్బాయికి పొట్టాభిషేకం చేయదలిచాను మీరంతా ఒప్పుకుంటారా లేదా అయ్యా నువ్వు చాలా గొప్పవాడివే కానీ నీ కుమారుడు అన్నిటికంటే గొప్పవాడు మంత్రి పురోహిత యువరాజ ద్వారపాల అంతఃపురాధికారి జైళ్ళు ధనాధ్యక్ష కార్యనియోజక వ్యవహార ప్రేక్షక సేనానాయక అప్పులిచ్చేవాడు పురపాలకులంటే మేజర్లు మేజర్లు మున్సిపాలిటీ కమిషనర్ ధర్మాసనాధిపతి న్యాయాధిపతులు రాజ్యాంగ వ్యవహార నిర్ణేతలు సీమ బార్డర్స్ రక్షించేవాళ్ళు పదిహేను చారులతో చూసుకోవాలి ఒక మూడు స్వయంగా చూసుకోవాలి అహర్నిశలు రాజ్యాంగ ముందు దృష్టి పెట్టాలి ప్రజల క్షేమం నా క్షేమం ప్రజల యొక్క ఆరోగ్యం నా ఆరోగ్యం ప్రజలు శ్రీమంతులై ధీమంతులై బుద్ధి బుద్ధిమంతులై ధార్మికులై సత్సంగ ప్రవర్తకులై నడవాలి వారికి చూడండి చెడు బోధలు చేసి ధర్మం లేదు దేవుళ్ళు లేడు న్యాయం లేదు అని చెప్పే వాళ్ళ మాటలు కూడా వినకూడదన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి పాషండిన వికర్మస్థాన్ పైడాల వ్రతికాన్ శఠాన్ హైతుకాన్ బకృత్తి వాంగ్మాత్రేణా నార్చయేత్ మనుశ్రుతి రాజధర్మ శాస్త్రంలో చెబుతాడు మహాభారతం రాజ్యా సప్తైవ రక్ష్యాణి ఏడు అంగారు రాజ్యాన్ని చూసుకోవాలి రాజైనవాడు ఏడంగారంటే పంచాంగం ఐదంగాలు ఇవి అవి ఏడంగారు ఇందుట్లో తన సంగతి తాను తను నడిచేది న్యాయమా కాదా ఇది ప్రజాక్షేపణలో ఉన్నదా ఆత్మ అమాత్య మంత్రి ధనకోసం ధాన్య కోసం దండనీతి మిత్రులు అన్నిటికంటే ముఖ్యము పల్లెటూరు జనపదములు ఇందాక వారు చెప్పారు జానపదం కాదు జ్ఞానపదం అని కరెక్ట్ అయిన మాట జ్ఞానం జ్ఞానంతో కూడిందే ప్రజా సామగ్రి ప్రజలు ఎప్పుడు నిద్రపోతున్నారు తెలివి తక్కువ వారు పిచ్చివారు మూకువారు గా కప్పదాటండి అదో గొర్రెల మందండి ఏవేమో మాట్లాడతారు అలా అనకూడదు ప్రజల్లో చైతన్యం ఉంటుంది వయోవృత్తులు జ్ఞాన వృద్ధులు విద్యా వృద్ధులు ప్రవర్తనా వృద్ధులు ఉన్నారు వారి యొక్క సలహాలు తీసుకోవాలి జాగ్రత్తగా తాను సంరక్షించుకోవాలి తెలిసిందండి ఇంకొకటి వ్యవసాయం ప్రధానంగా చూడాలి గోరక్షణ పాడి పంటలు సమృద్ధిగా చూడాలి వ్యాపారం సమృద్ధిగా ఉండాలి ఇప్పుడు అంటున్నారు వాట్ ఈజ్ ఏ వ్యాట్ గందరగోళం జుట్లు పట్టుకుంటున్నారు అటన్నారు ఇటన్నారు వారికి దెవలలే వీరికి తెవలలే ఏం తెవలాలో తెవలటంలే చక్కగా సున్నితంగా వ్యాపారస్తులు బాధపడకూడదు ప్రజలు కష్టపడకూడదు సరి అయిన పద్ధతుల్లో చక్కని పన్ను వ్యవహారం నడుపుకుంటూ వ్యవహారాన్ని నడపాలి అపాత్రమైన దానం చేయకూడదు అక్కడ వేస్ట్ వేస్ట్అ్ ఎనర్జీ మిస్లీడింగ్స్ అక్కడ ఖర్చులు దాదా చేసుకోవాలి ఖర్చు పెట్టాల్సిన చోడ పెట్టాలి ఇంతొకటే ఒక్క మాట చెప్పారు రామచంద్రమూర్తి రామాయణంలో యాని మిథ్యాభిషస్తానం పతంతి అశ్రూణి రాఘవ తాని పుత్ర పశుఘ్నాని ప్రీత్యర్థం అనుశాసత తన ప్రీతిగో తన బంధువుల ప్రీతిగో తన ఫాలోయర్స్ ప్రీతిగో తను పట్టుకున్న పార్టీ వారి ప్రీతిగో ఏవైనా తప్పు చేస్తే ఒక నేరం జరిగితే దానివల్ల ఎవరికైనా కన్నీళ్ళు వస్తే ఆర్తుడై అమాయకుడై నేరం చెయ్యని వాడి కంటి వెంట వచ్చిన నీళ్లున్నాయే ఆ కన్నీటి బొట్లు రాజు యొక్క పుత్ర రాజ్య ఐశ్వర్య ఆయుష్యాలని పాడు చేస్తాయి దాని పుత్ర పశుగ్రహాని ప్రీత్యర్థమనుషా సత కనుక అన్ని దోషాలు వదిలిపెట్టి ఏకైకమైన ప్రజా పరిపాలనలో ఉండి ఛత్రమాత్రేణ సంతుష్యేత్ నెత్తిన గొడుగు కిరీటానికి సంతోషపడాలి కానీ అందరితో పాటే తాను కూడా వ్యవహారం చెయ్యాలి ప్రజల్లో తానుగా ఒకడు ఉండాలి కష్ట సుఖాలు ఎవరికైనా కష్టం వస్తే ఇంటికి వెళ్ళి పలకరించి ఒట్టొట్టి ప్రామిస్సులు చేయటం కాదు ఆన్ ది స్పాట్ పో పద్నాలుగు కోట్లు ఇచ్చా కోట్లు లేవు బనీలు లేవు లాగులు లేవు అట్లా కాదు ప్రామిస్ చేయటం కాదు ప్రతి వాళ్ళని ఆదుకోవాలి వాడి కష్టం తీర్చాలి ముందుకు వెళ్ళాలి నడువు కట్టాలి సమస్తమైన ప్రజా జీవన శ్రవంతిని చూడాలి బండల భీముడు ఆత్మజన్న బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళ ప్రచండ బుధ తాండవర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిగలేడను రామా పరమాత్మ రామస్తు పరం బ్రహ్మ రామాయణ చపలాక్షులకు పేరు ఛాగరాజస్వామి రామాయణ బ్రహ్మమునకు పేరు తెలిసి రామచింతన చేయవే మనసా రామాంటే పరబ్రహ్మ రాముణ్ణి స్మరించి రాముణ్ణి అనుసరించి రాముని యొక్క చరిత్ర తెలుసుకొని రామాయణ విశేషాలు మీరు వినండి వినగా వినగా విన్న మాటలు ఫాలో అయ్యే అలవాటు ఉంది మనకు నేను చెప్పుడు మాటలు విన్నంటాడు ఎవరు చెప్తే వినడు కానీ పెళ్ళని చెబితే వింటాడు ఇంకోటి స్నేహితుడు చెప్తే వింటాడు ఇంకేదో పెగ్గుబట్టేవాడి దగ్గర కూర్చున్నప్పుడు ఆ డోసులో ఏదైనా వింటాడు ఇలా వినటం వినటం అనేది ప్రతివాడికి ఉంది అందుకే ఉపనిషత్తు చెప్పింది ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాస్తవ్య మంచి మాట విను రాముణ్ణి గురించి విను రాముణ్ణి చెప్పుకో రాముణ్ణి కీర్తించు రాముడి యొక్క గుణగణాలు చూడు భరతుడు వస్తే అడిగాడు రాజ్యం ఎలా పరిపాలిస్తున్నావు అడగటం కాదు ఫ్యూచర్లో పద్నాలుగేళ్ళు పరిపాలించాలి గనక లెసన్ చెప్పాడు పాఠం ఉత్తరాఖండ్లో రాముడి యొక్క వ్యవహారం చెప్పారు ప్రతి ప్రజ రామో రామో రామ ఇది ప్రజానామభవన్ కథా రామే రాజ్యం ప్రశాసతి రామరాజ్యం జరుగుతూ ఉండగా సమస్త ప్రజాజీవనం రామ ఉన్ముఖమై ఉన్నది రాముడే ఆదర్శం రాముణ్ణే చెప్పుకునేవారు అట్టి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క అనంత కళ్యాణ గుణగణాలని అందులో ఒకటి రెండైనా మనం మచ్చుకు ఎక్కువ సమయం నేను తీసుకొని ఇబ్బంది పెట్టను ఇటువంటి శ్రీరామచంద్ర గుణగణ ప్రజాస్వామ్యం రామరాజ్యం అనేది ముఖ్యంగా మనం గుర్తిస్తే నాడు ప్రజాస్వామ్యం లేదు అదంతా రాతియుగము బండయుగము గాలియుగము ధూళియుగము ఆకాశ యుగం ఇప్పుడు మేధావి యుగం అబ్బో ఏమి మేధావి ఏమి ఆలోచన ఇట్లా అనుకోకూడదు ఇందాక వారన్నారు పురాణమిత్యేవ నవం న సాధు పురాణం అనేదే సాధు అని అనకూడదు పురాణమే సాధుమేవా పురాణం కూడా సాధువే ఎందుకన్నారు పురాణానికి ఇంకా నిష్కర్ష చెప్పారు పురాపి నవం పురాణం పురా అనతి ఇది పురాణం పురాతన వ్యవహర్తవ్యం ఇది పురాణం అనేక అర్థాలు పురాణాల్లో చెప్పారు కనుక ప్రాచీనమైనటువంటి మన సంప్రదాయ సంస్కృతుల్ని పోగొట్టుకోకుండా ఆధునికమైన మార్పులు ఉన్నాయి తప్పవు ఇదివరకు సరివి కట్టలు తుమ్మ కట్టెలు పెట్టేవాళ్ళం ఇప్పుడు అంత పూరం అక్కర్లే కాలు గ్యాస్ పోలు వచ్చినాయి మిక్సీలు వచ్చినాయి మూడు తిరగ మూడు పత్రాలు రుబ్బే పిండి మరలు వచ్చినాయి అది తగిలిస్తే చాలు ఇడ్లీ పండు బ్రహ్మాండం ఉంటుంది కానీ ఒక చిన్న మాట అండి ఇదివరకు గ్లాసు పప్పుకి వచ్చేటువంటి ఇడ్లీలు ఇప్పుడు మూడు గ్లాసులు పప్పులు వస్తాయి ఆ మూడు తిరగడం వల్ల ఇదివరకు సు సులభంగా డైజన్ అయ్యేటువంటి కట్టెల వంట ఇప్పుడు ఈ స్టవ్ వంట వల్ల సగం సగమే ఉడుగుతుంది సగం మీ లోపల ఉడకాలి అది ఉడకపోతే డైజిషన్ కృష్ణార్పణం ఇక్కడ అక్కడ అక్కడ అంటాడు కనుక నూతనమైనవి తీసుకోవచ్చు ఏది మనకు అనర్థమో ఏది అపాయమో ఏది ఇబ్బంది కల్పించేదో ఏది నూతనంగా దారని గొప్పది కాదో దాన్ని వదిలిపెట్టాలి నూతనంగా ఉన్న అనేక పరిశ్రమలు స్కాన్లు స్కీన్లు స్కానింగులు బోని ఒప్పు ఎన్ని పుట్టినాయి ఇవన్నీ నిజమే ఇదివరకు లేవు ఇదివరకు ఉండాల్సిన పని లేదు ఎందుకంటే అప్పుడు మేధస్సే ఉండేది కాళాస్తిలో చంచురామయ్య గారి డాక్టర్ ఉండేవాడు నా చిన్నతనం మాట మనిషి రాగానే చూసేవాడు ఒక్కసారి దిగా ఎగ చూసి పదిహేను రోజులు అయిన తర్వాత నారా మందుకునేవాడు అంటే వీడు పదిహేను రోజుల లోపల కృష్ణార్పణము రేపు చస్తాడనగా ఇప్పుడు డాక్టర్ తెలియదు హార్ట్ ఫెయిలియర్ ఉన్నారుగా ఇది ఒకటి వచ్చిందిగా కొత్త యంత్రం కనుక జ్ఞానాలు ఎక్కువ ఉండేవి ఆ జ్ఞానాలు కూడా ఇప్పుడు క్వాలిట్ క్వాలిటేటర్ వచ్చినాయి అనుకోండి నిజంగా ఇరవయోదా యొక్క దాకా గట్టిగా వచ్చిన ఎవడు బ్యాంకుల్లో కూడా లేడం నా ఉద్దేశం ఎందుకనే ఒత్తుకుంటాడు ఒత్తితే వస్తుంది అదేదో కంప్యూటర్ మిస్టేక్ వచ్చిందనుకోండి మూడు నాలుగు పద్నాలుగు వస్తుంది కనుక కేవలం ఆధునికమని పాటుపడక ప్రాచీనాన్ని ఏరయ్యక ప్రాచీనంలో వెసులుబాటులో ఆధునికానికి కావలసింది సమపాలమైన సమన్వయం చేసుకొని జోడించుకొని క్షేమమైంది ప్రజలకు ఆరోగ్యమైనది నైతిక పతనం కానిది ఉత్సాహం కల్పించేది ఉల్లాసం ఇచ్చేది పోషకమైనది దాన్ని మనం అనుసరించడమే రామరాజ్యం యొక్క ప్రధాన ఉద్దేశ్యం కనుక అట్టి రామరాజ్యం మనకు స్మరించగా స్మరించగానైనా ఎప్పుడైనా రావాలని కోరుతూ రాపిస్తాడు రామచంద్రమూర్తి అని మా సద్గురు శివానందమూర్తి గారి ఉద్దేశమే అది గనక ఇప్పుడు చూడండి వీరందరికీ పురస్కారాలు ఎందుకయ్యా పురస్కారం అన్నారు రాయి రాయిగా ఉంటే గుండ్రాయిగా ఉంటుంది దానిని సానబెడితే రత్నము డైమండ్ ఏ కోణంలో నుంచి సానబెడితే అది మీకు తెలియజేయటానికి రత్నాల్ని డైమండ్స్ని విలువ కట్టలేని డైమండ్స్ని కూర్చోబెట్టి మీకు ఎరుక చేస్తున్నారు సమాజం బాగుపడాలనే ఉద్దేశం ఇది ప్రధానమైన ఉద్దేశం ఇది చక్కగా జరుగుగాక సనాతన ధర్మం రక్షింపబడు